Hi friends, welcome to Telecom Tech channel. In this video, we will integrations of functions which are rational in sin x and cos x. And rational in sin x cos x problems. If you want to subscribe to our channel, like, comment, share. Okay, we will talk about the integration of functions which are in rational of sin x and cos x. And this formula, we will solve problems in this formula. ఈ ప్రాబ్లమ్ ఈ మెథడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎగ్జామ్ టైప్ లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఇస్ ద ఇంటిగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై a ప్లస్ b sin x, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై a ప్లస్ b cos x అండ్ integration of dx by a cos x plus b sin x plus c. ఈ ఫార్ములా ఉన్న ఈ త్రీ టైప్స్ లో ఉన్న ఫార్ములా ఉన్నప్పుడు మన ఇంటిగ్రేషన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ మెథడ్ ఇచ్చినా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవాలంటే tan x by 2 is equal to t అనుకోవాలా. లెట్ అస్ కన్సిడర్ tan x by 2 is equal to t. Then differentiating with respect to x చేద్దాం. That implies we get tan x మనకి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది secant square. ఇక్కడ x by 2 ఉంది కాబట్టి secant square x by 2 into మళ్ళా x by 2 కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది ఇన్నర్ డెరివేటివ్ 1 by 2 వస్తుంది. 1 by 2 is equal to దీనికి t కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది dt by dx. That implies we get 1 by 2 into secant square of x by 2 into dx is equal to dt. ఈ విధంగా వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ని మనం అటువైపు పంపించుకుంటే ఏమవుతుంది 2 ఇంటూ dt అవుతుంది. మన secant square ఏమైనా x ని ఏమైనా రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ వి గెట్ secant square x అంటే మనకి 1 ప్లస్ tan square of x by 2. x ప్లస్ లో మనకి x by 2 ఉంది ఇంటూ dx. దట్ ఇంప్లైస్ ఈ 2 ని మనం అటువైపు పంపించుకుంటే 2 ఇంటూ dt. హియర్ వి హావ్ tan x by 2 is equal to t. అంటే మనం ఇక్కడ దీని ప్లస్ ఏమైనా రాసుకోవచ్చు, t అని రాసుకోవచ్చు కదా. That implies we get 1 plus tan x by 2 into t manaki. Tan square is t square. 1 plus t square into manaki dx and time achundi dx. 1 plus t square into dx is equal to 2 into dt. Okay na? Next, that implies we get 1 plus t square ni edwe mamich kuna. That implies dx is equal to 2 by 1 plus t square into dt we have. Okay na? ఇట్లా ఈ త్రీ మెథడ్స్ లో ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని tan x by 2 ఈక్వల్ టు t అనుకొని ఈ విధంగా సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్వ్ చేసుకున్నాక ఇక్కడ మనకి sin x ఉంది, cos x ఉంది. ఇక్కడ కూడా sin x cos x ఉంది. మనకి మామూలుగా ట్రిగ్నామెట్రీ లో sin x cos x ఫార్ములాస్ ఉంటాయి. sin x ఫార్ములా ఏంది, 2 tan x by 2 by 1 plus tan square x by 2. అండ్ మనకి cos x కి ఒక ఫార్ములా ఉంటుంది, 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. Okay na? 1 plus tan square x by 2. ఈ ఫార్ములా ఉన్నాయి. ఇక్కడ దీనికి 2 tan x by 2 అంటే 2 ఇంటూ t. We have sin x is equal to 2 ఇంటూ t by 1 plus tan square x by 2 means t square ఇంటూ అంతే. నెక్స్ట్ sin x కి ఇది ఫార్ములా. నెక్స్ట్ cos x కి ఏమొచ్చింది మనకి, cos x is equal to we have here tan square x by 2 means t square. Tan square x by 2 means t square. That implies we get 1 minus t square by 1 plus t square. ఆ త్రీ ఈ త్రీ మెథడ్స్ లో ఏవచ్చినా కానీ ఈ విధంగా తీసుకొని వీటికి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తాయి. ఓకేనా? చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇదే మెథడ్స్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై 4 ప్లస్ 5 sin x ఇచ్చారు. ఇది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై a ప్లస్ b sin x ఫామ్ లో ఉంది. మనం దీని ఏమనుకోవచ్చు, దీనికి మనం tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుందాం. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, secant స్క్వేర్ x బై 2 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt వస్తుంది కదా. దీని ఏమని రాసుకోవచ్చు, మళ్ళీ మనం 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 అని రాసుకోవచ్చు కదా. దట్ మీన్స్ 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dt. ఇప్పుడు మనం దీన్ని x tan x బై 2 అంటే t, అంటే 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dt. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి dx ప్లస్ ఏముంది, దట్ ఇంప్లైస్ వి గెట్ దీన్ని అటువే పంపించుకుంది. ఏమొచ్చిందంటే 2 ఇంటూ dt బై 1 ప్లస్ t స్క్వేర్. అదేవిధంగా మనకి sin x ఫార్ములా ఉంది కదా, sin x అంటే ఏమొస్తుంది, sin x ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం చేసిన మెథడ్ లో ఉంది.
2 tan x by 2 by 1 plus tan square x by 2 kada. That means 2t by 1 plus t square. This sin x value ni dx value ni isko achi mana ichina question lo substitute chestunnam. Question em ichadu manaki 1 by 4 plus 5 sin x into dx ichadu kada. Inna substitute chestunnam. In plus we get integration of ikkada manaki 1 by 4 plus 5 into sin x ante manaki ikkada em undi chudandi. 2t by 1 plus t square. 2 into t by 1 plus t square into dx. Dx plus lemon raskochu manam. Dx plus 2 into dt by 1 plus t square and raskochu. Okay na? Next that implies we have chudandi integration of deeniki ikkada manam lcm chestunna. Lcm chestunte em ostadi paina 1 plus t square by 4 into 1 plus t square plus 10t. 5 into 2 10 kada 10t into 2 by 1 plus t square into dt. Here 1 plus t square 1 plus t square gets cancelled. That implies we have here 2 by 2 common this one manaki. 2 common this one 1 by 4 into 1 4. 4 into t square 4 t square. This is quadratic equation formula. That means 4 t square plus 10 t plus 4 into dt. ఈ 2 అనేది కామన్ తీసుకుందాం. నెక్స్ట్ దీనికి మన ax² bx c ఫార్ములా ఉంది. ఇందులోకి వెళ్ళి మనం 2 4 అనేది కామన్ తీసుకుందాం ఇప్పుడు. 4 అనేది కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 4 అనేది డినామినేటర్ లో కామన్ వస్తుంది. దట్ మీన్స్ 1 by 2 into 1 2 2 1 by 2 into integration of 1 by 4 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి t² plus 10 by 4 into t plus 1. ఓకేనా? నెక్స్ట్ దట్ ఇంప్లైస్ వి హావ్ 1 by 2 into 1 by ఇది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ లా ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ 2ab లా ఉంది. దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చుగా. దెన్ ఇక్కడ మనం 10 ఉంది కదా, 10 ని మనం 2 ఇంటూ 5 అని రాసుకున్నాం. 2 ఇంటూ 5 బై 4. 5 బై 4 అని రాసుకుంటే దట్ ఇంప్లైస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకున్నాం. అంటే t ప్లస్ 5 బై 4 హోల్ స్క్వేర్ మైనస్ 5 బై 4 होल स्क्वायर प्लस अगेन 1. ओके ना? దీని ఎలా రాసుకుని ఇంటూ dt ఇంటూ dt ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైనా సరే dt అనేది ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది dt లేకపోతే మనకి అనేది ఫుల్ మార్క్స్ అయితే ఏరు. ఓకే ना? ఇలా dt పెట్టుకున్నాక ఇది ఏమొస్తుంది? దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. దట్ ఇంప్లైస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై ఇక్కడ ఏమో t ప్లస్ 5 బై 4 హోల్ స్క్వేర్ t ప్లస్ 5 బై 4 హోల్ స్క్వేర్ మైనస్ ఇది 5 బై 4 హోల్ స్క్వేర్ ఉంది. 5 బై 4 హోల్ స్క్వేర్ అంటే ఇది సింప్లిఫై చేసుకుందాం ఫస్ట్. మనకి ఏముంది మైనస్ 25 బై 16 ప్లస్ 1. సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది మనకి మైనస్ 25 ప్లస్ 16 బై 16 అంటే 9 బై 16. ఓకేనా? 9 బై 16 ఏమని రాసుకోవచ్చు మనం? 3 బై 4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇదే మనం ఇక్కడ రాసుకుందాం డైరెక్ట్ గా. దట్ మీన్స్ మైనస్ 3 బై 4 హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కాదు, ఏంటంటే x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇక్కడ t ఉంది కాబట్టి ఇది x టర్మ్ అనుకుందాం, ఇది a అనుకుందాం. అంటే d స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే dx బై x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే dx బై x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా అంటే మనకి ఏమొస్తుంది చూద్దాం. 1 బై 2 a ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ కాన్స్టెంట్ c. ఇప్పుడు 1 బై 2 ఇక్కడ మనకు ఉంది కాబట్టి 1 బై 2 రాసుకుందాం. ఇంటూ ది x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఇది 3 బై 4 అనేది a, ఇది అనేది టోటల్ టర్మ్ అనేది x. దట్ ఇంప్లైస్ 1 బై 2 a ఫార్ములా ఏంటంటే మనం 1 బై 2 ఇంటూ a మీన్స్ 3 బై 4 ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ a మాడ్యులస్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a. x మైనస్ a అంటే ఇది t ప్లస్ 5 బై 4 మైనస్ a అంటే మైనస్ 3 బై 4 బై x ప్లస్ a అంటే t ప్లస్ 5 బై 4 ప్లస్ 3 బై 4 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. ఇలా రాసుకున్నాక 2 1 సార్ 2 2 సార్. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఇక్కడ 2 1 సార్ 2 2 అంటే 2 బై 6 మీన్స్ 1 బై 3 ఇంటూ లాగ్ ఆఫ్ ఇక్కడ t ప్లస్ 5 బై 4 మైనస్ 3 బై 4 మీన్స్ 2 బై 4. 2 బై 4 అంటే మనకి 1 బై 2 బై t ప్లస్ ఈ 5 బై 4 ప్లస్ 3 బై 4 అంటే 8 బై 4. 8 బై 4 అంటే మనకి ఏమొస్తుంది 4. సారీ 8 బై 4 అంటే మనకి 2 ప్లస్ కాన్స్టెంట్ సి. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ దాన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుందాం. అంటే రేషన్ ఇన్స్ ఎల్సియం చేసుకుందాం. ఇక్కడ లాగ్ ఆఫ్ ఇట్ ఏమొస్తుంది 2t ప్లస్ 1 బై 2 ఇంటూ టీ ప్లస్ 2. ఓకేనా?
plus constant c. దీనికి మనకి ఇక్కడ మనకి టీ అంటే మనం ఫస్ట్ లో ఏమనుకున్నాం టీ అంటే tan x by 2 is equal to t అనుకున్నాం కదా tan x by 2 is equal to t ఆ టీ తీసుకోవాలి అంటే టీ టీ ఉన్న చోటలో మనం tan x by 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం దట్ ఇంప్లైస్ 1 by 3 into log of ఇక్కడ మనకి 2 into t means 2 into tan x by 2 plus 1 by అగైన్ ఇక్కడ మనకి ఏముంది 2t plus 4 ఉంది 2t plus 4 అంటే 2 into tan x by 2 plus 4 plus integration constant is c ఓకేనా ఇది మన సొల్యూషన్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని tan x by 2 ని t అనుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని sin x వాల్యూ తెచ్చుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది ఇక్కడ మన ఫార్ములా ఏందంటే ఇక్కడ ఫార్ములా రాసి చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square minus a square into dx is equal to 1 by 2a into log of x minus a by x plus a plus constant c ఇందులో మనకి యూజ్ అయిన ఫార్ములా ఇక్కడ యూజ్ అయిన ఫార్ములా వచ్చేసి మనకి ఇది ఈ ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలి మన ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేయాలన్నా కానీ మనకు ఖచ్చితంగా ఫార్ములాస్ గుర్తుంటే తప్పించి మనకి రావు ఈ మెథడ్ ఈ విధంగా మన ఇది దేని సొల్యూషన్ ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by అంటే 1 by 5 plus 4 sin x into dx is equal to మనకి ఏమొచ్చింది 1 by 3 into log of 2 tan x by 2 plus 1 by 2 tan x by 2 plus 4 plus integration constant అనేది c అంటే ఇచ్చిన మెథడ్ ని మనం sin x ని tan x by 2 అనేది t అనుకొని ఆ విధంగా సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఇలా వస్తుంది సరే మన క్వశ్చన్ ఇక్కడ 4 plus 5 sin x అన్నమాట 4 plus 5 sin x దాని సొల్యూషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5 ప్లస్ 4 కాస్ 2x ఇంటూ dx ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి మనం ఇంతకుముందు మెథడ్ ఏమనుకున్నాం tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం అప్పుడు ఎక్కడ ఉంది మనకి ఇక్కడ క్వశ్చన్ లో 2 లేనప్పుడు tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుందాం అంటే ఇది కూడా ఏ మెథడ్ లో ఉంది dx బై 5 ప్లస్ 4 అంటే a ప్లస్ b cos x ఫామ్ లో ఉంది కానీ ఇక్కడ cos x ప్లస్ లో క్వశ్చన్ వస్తుంది మనకి 2x ఉంది సో దీని ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే tan x బై 2 కాదు సారీ tan x ఈజ్ ఈక్వల్ టు t బై tan x is equal to t అనుకుందాం ఓకేనా tan x is equal to t అనుకుంటే మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది secant square x into dx is equal to dt వస్తుంది దట్ ఇంప్లైస్ dx is equal to ఏమొస్తుంది dt by secant square x నెంబర్ వస్కొచ్చు మళ్ళీ మనం 1 plus tan square x కదా 1 plus tan square x దట్ ఇంప్లైస్ we get dt by 1 plus t square అగైన్ మనకి cos 2x ఉంది cos 2x ఫార్ములా ఏముంది మనకి 1 minus tan square x by 1 plus tan square x. Okay, na? And then 1 minus tan square x and t. That means we have 1 minus t square by 1 plus t square. This is cos 2x formula. This end file is discussed. This is the same. This is dx plus remember as much as dt by 1 plus t square. Dt by 1 plus t square by 5 and 5. ప్లస్ 4 ఇంటూ కాస్ 2x ప్లస్ ఏమన్నా రాసుకోవచ్చు 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ దట్ ఇంప్లైస్ వి హావ్ ఇక్కడ dt బై 1 ప్లస్ t స్క్వేర్ ఉంది అంటే dt బై 1 ప్లస్ t స్క్వేర్ బై మనం ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుందాం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది 5 ఇంటూ 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ అగైన్ ఇక్కడ మనకు 1 ప్లస్ t స్క్వేర్ ఉంది కాబట్టి 1 minus t square ఉంది కాబట్టి ఎల్సిఎం రాసుకుందాం 1 minus t square by మనకి ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుతుంది 1 plus t square ఈ 1 plus t square 1 plus t square gets cancelled that implies we have dt by 5 into 1 5 5 into t square t square that implies 5 plus 5 t square plus 4 minus 4 t square into dt ఉంది మనకి dt ఉంది అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ 5 t square minus t 4 t square means t square dt by t square plus 9 9 ఏమని రాసుకోవచ్చు మనం 3 square అని రాసుకోవచ్చు కదా అది మనకి dx by a square plus x square ఫామ్ లో ఉంది మళ్ళీ a square plus x square x square plus a square ఫామ్ లో ఉంది దట్ ఇంప్లైస్ ఇందాక మన ఫార్ములా రాసినాం 1 by 2 into a అంటే 3 into log of x minus a by x minus a means t minus 3 by t plus 3 plus integration constant is c దట్ ఇంప్లైస్ 2 into 3 means 6 1 by 6 into log of t అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం మనం tan x అనేది t అనుకున్నాం అంటే tan x minus 3 by tan x plus 3 plus integration constant is c okay this is the solution
ఈ మోడల్ లో ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా tan x by 2 గాని tan x కోషెంట్ అనేది 2 ఉంటే మాత్రం tan x by 2 తీసుకోకుండా ఆ విధంగా చేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ రేషనల్ లో ఉన్న sin x cos x ఉన్న ప్రాబ్లమ్స్ మోడల్స్ లో రెండు మోడల్స్ ఇవి. నెక్స్ట్ మోడల్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.